అందరికి నమస్కారం. రాజు గారి గది 1 ఇక్కడ రిలీజ్ చేసాం. ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది, 2 మంచి సక్సెస్ అయింది. కాకపోతే 1లో ఉన్న కామెడీ 2లో లేదని నాకు కొంతమంది ఇన్పుట్స్ రావడం జరిగింది. సో 3లో 1 కన్నా మించిన కామెడీ ఇవ్వాలి, అలాగే మంచి కథతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనే ప్యాషన్తోనే ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం దసరాకి రావాలని చెప్పి. జూన్ 21 సినిమా షూటింగ్ ఫస్ట్ డే, ఈరోజు సెప్టెంబర్ 15 ట్రైలర్తో మీ ముందున్నాను. అంటే చాలా తక్కువ రోజుల్లో, అంటే ఆగస్ట్ జూలై ఆగస్ట్ అంతే, 2 నెలల్లో సినిమా ఫినిష్ చేసి మీ ముందుకు వచ్చారంటే దానికి కారణం చోటన్న. నా పక్కన ఆయన ఉండటం వల్ల ఈరోజు ఈ సినిమాని ఇంత తొందరగా ఫినిష్ చేసి ఇంత బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు రాబోతున్నాము. అండ్ అలాగే సాయి మాధవ్ గారు, ఆయన చాలా బిజీగా చాలా పెద్ద పెద్ద సినిమాలు వర్క్ చేస్తున్నారు. చాలా తక్కువ డేస్లో ఆయన డైలాగ్స్ కంప్లీట్ చేసి నాకు ఇవ్వటం కూడా చాలా పెద్ద అసెట్ సాయి మాధవ్ గారు ఉండటం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఎ న్యూ షబ్బీర్ అనే అతను కొత్త మ్యూజిక్ డైరెక్టర్. చాలా తక్కువ టైం ఇచ్చాను, సాంగ్స్ కూడా అంటే మీ ముందుకు త్వరలో రాబోతున్నాయి. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, అలాగే చాలా చక్కగా అంటే ఆర్ఆర్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ట్రైలర్ చూశారు, మీకే తెలుసు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు తెలుగు ఇండస్ట్రీకి అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అబ్బీ. అండ్ శేఖర్ మాస్టర్ నా సెంటిమెంట్, ఆయన RGG 1 రాజు గారి 1లో చేశారు, 2లో చేశారు, వాటికి మించినట్టుగా ఉంటాయి ఇందులో ఆయన సాంగ్స్. ఆయన ఇప్పటికి 2 సాంగ్స్ కంపోజ్ చేశారు, 2 కూడా కమర్షియల్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్స్ చూస్తే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. అండ్ గౌతమ్ రాజ్ గారు కనుక లేకపోతే ఈ సినిమాకి ఎడిటింగ్ ఇప్పటికి అయ్యేది కాదు. సో బికాస్ ఆఫ్ గౌతమ్ రాజ్ గారు, అంటే ఆయన చాలా ఫాస్ట్ అని నాకు తెలుసు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, చాలా కంఫర్ట్గా అంటే సినిమా జరుగుతుంది, షూట్ చేస్తున్నాము, ప్యారలల్గా ఎడిటింగ్ కూడా ఫినిష్ చేసేసుకొని మేము సిద్ధం అయ్యామంటే రిలీజ్కి బికాస్ ఆఫ్ గౌతమ్ రాజ్ గారు. అండ్ ఇలాగ ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాని అంటే వాళ్ళ సొంత సినిమాగా తీసుకొని సపోర్ట్ చేసి వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఈ సినిమా అనుకున్న టైం కంప్లీట్ చేసాం. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తాండవ కృష్ణ గారు, ఆయన ఒక పెద్ద దిక్కు నాకు. ఆయన కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు తక్కువ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అండ్ ఇంకా ఆర్టిస్టులు మాట్లాడితే కనుక అశ్విన్ తమ్ముడు, వాడి గురించి ఎంత చెప్పినా అంటే తక్కువే అవుతుంది. తమ్ముడు కాబట్టి వాడు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. అండ్ అవికా గారు చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి అంటే ఐ మీన్ గ్యాప్ తీసుకొని వచ్చింది. ఎక్కడా కూడా అంటే నాకెక్కడ ఇబ్బంది పెట్టకుండా తమ్ముడు నాకు ఎంత సపోర్ట్ చేశాడో, అలాగే అవికా గారు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటే పొద్దున వచ్చి చివరి దాకా ఒక హీరోయిన్గా ఎక్కడా కూడా హెడ్ వెయిట్ కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా సపోర్ట్ చేశారు తను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అవికా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇందులో చాలా పెద్ద రోల్ అలీ గారు అండ్ అజయ్ ఘోష్ గారు, శివశంకర్ మాస్టర్ అందరు ప్రతి ఒక్కరిది చాలా ఇంపార్టెంట్ రోల్స్. బట్ అలీ గారు వచ్చేసి చాలా చాలా మీకు తెలుసు చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన టీవీ కావచ్చు సినిమాలు కావచ్చు బిజీ ఉంటారు. బట్ ఎప్పుడు అడిగినా కూడా నేను చాలా ప్రేమగా అన్నయ్య అంటూ ఉంటాను అలీ గారిని కూడా. సో ఆయన కూడా చాలా సొంత సినిమాలో భావించి చేశారు. ఒక గొప్ప విషయం ఏంటంటే అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, రేపు సినిమా చూసిన తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి అది వేరే విషయం, కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మేము షూటింగ్ చేస్తున్నాం ఒక సాంగ్, శేఖర్ మాస్టర్ అండ్ చోటా గారు నేను అశ్విన్ అందరం ఒక సాంగ్ షూట్లో ఉంటే డబ్బింగ్ అవ్వగానే ప్రసాద్ ల్యాబ్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి ఆయనంతా ఆయన నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుంది, చాలా గొప్ప సినిమా అవ్వబోతుంది అని 1100 సినిమాలు యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్టు డబ్బింగ్ థియేటర్ నుంచి లొకేషన్కి రావటం మరి నాకైతే ఏమో ఇది ఫస్ట్ టైమో మరి నేను నాకు తెలియదు కానీ సార్ ఫస్ట్ టైం అంట. అంటే ఎన్నో సినిమాలు చేసి ఆయన్ని మరి ఇంత ఆయనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అయి ఉంటుంది కాబట్టి ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది, ఏం లాభాలు వస్తాయని పక్కన పెడితే ఇంతమంది కష్టపడుతున్నందుకు ఒక ఆర్టిస్ట్ వచ్చి లొకేషన్కి వచ్చి చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే అజయ్ ఘోష్ గారు అయితే కొత్త అజయ్ ఘోష్ గారు కనపడతారు ఇందులో. అండ్ శివశంకర్ మాస్టర్ కూడా కొత్తగా అంటే ఇప్పుడు దాకా తెలుగు స్క్రీన్ మీద చూసుండ్రు. అండ్ ఊర్వశి గారు, బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ చాలా మంచి రోల్స్. ఈ సినిమా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ముఖ్యంగా ఇంకా శర్మ నాకు చాలా సపోర్ట్ గా నిలిచింది ఈ సినిమా ఇంత టైంలో కంప్లీట్ అవడానికి వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్ యూ అలోక్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దసరాకు రావాలని మనస్ఫూర్తిగా టీమ్ అంతా కోరుకుంటుంది. మన అమ్మవారు ఆశీస్సులు ఉంటే తప్పకుండా దసరాకు మీ ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. కోసం కష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.